సో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా రైళ్లు అన్నీ కూడా ఆపేయడం అయితే జరిగిందనమాట. పలు రైళ్లు నెల రోజుల పాటు ఆపేస్తూ తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వేకి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఉంది కదా, వీరైతే ఆపేశారన్నమాట. హైదరాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను దాదాపు నెల రోజుల పాటు రద్దు చేయాలని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రానున్న రైళ్ళు అన్నీ కూడా మొత్తాన్ని రద్దు అయితే కాబోతున్నాయి. ఈ రైళ్ళు అన్నీ కూడా మనకోసం గుంతకల్ బీదర్ ఒకటి, అదేవిధంగా బోధన్ కాచిగూడ ఒకటి, కాచిగూడ గుంతకల్ ఒకటి, కాచిగూడ రాయచూర్ ఒకటి, రాయచూర్ గద్వాల్ ఒకటి, గద్వాల్ రాయచూర్ ఒకటి, రాయచూర్ కాచిగూడ, అదేవిధంగా కాచిగూడ నిజామాబాదు, నెక్స్ట్ నిజామాబాద్ కాచిగూడ, మేడ్చల్ లింగంపల్లి, లింగంపల్లి మేడ్చల్, మేడ్చల్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ మేడ్చల్, మేడ్చల్ సికింద్రాబాద్, మేడ్చల్ సికింద్రాబాద్ మేడ్చలు, మేడ్చల్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ మేడ్చలు, ఇలా ఈ రైళ్ళన్నీ కూడా రద్దు అయితే అవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైళ్ళన్నీ కూడా రద్దు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.